రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు శక్తిమంతుడై మన మధ్యన నివసిస్తూ మనకు రక్షణ అనుగ్రహించే దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మీకు అపాయము సంభవింపదు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక సైన్యములకు అధిపతి అయిన దేవుడు ప్రేమస్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా మన దేవుడు అనుదినము తప్పక న్యాయ విధులను బయలుపరచు దేవుడు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఉన్న ఈ సందర్భము పొదునైన తీవ్రమైన అతీతమైన విషయములను ప్రస్తావించే సందర్భము ఏసయ్య సమక్షంలో ప్రజలు ఆనందముతో గంతులు వేస్తూ పాటలు ఆలపిస్తూ సంతోషించాలి అని ఏసయ్య కోరుచున్నారు తన పిల్లల కొరకు వారి ఆనందము కొరకు ఒక కన్న తల్లి వారి మధ్యన ఉండి సమస్తము సమకూర్చే విధముగా దేవుడు తన ప్రజల శిక్ష యావత్తు తొలగించి శత్రువుల చేతి నుండి విడిపించి వారి మధ్యన నివసిస్తూ తన బిడ్డలకు ఏ అపాయము సంభవింపకుండా ఆదుకుంటారు కరుణ దేవుడు యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రకారం దేవుడే వారికి న్యాయాధిపతి అయి శాసనకర్తయ్యై రాజుగా ప్రతి అపాయము నుండి తన ప్రజలను రక్షిస్తూ శత్రువును తరిమివేసి తన ప్రజల మధ్యన నివసిస్తారు ప్రజలు దేవుని ఎందు వినయ భయభక్తులు చూపుతుండగా వారి యందు దేవుడు ఆనందిస్తూ ప్రజలకు చేరువగా ఉండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనము ప్రకారం ఏ అపాయము వారి దరి చేరకుండా తన వారిని రక్షిస్తారు యేసుక్రీస్తు ప్రభువు ఎహిస్కేలు గ్రంథము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ వచనము ప్రకారం ఎవరైతే దైవ ఆజ్ఞల మార్గమున నడుస్తారో వారికి సమాధానార్థమైన నిబంధన చేసి ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనము ప్రకారం తన ప్రజలు గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము సంభవింపకుండా వారికి కాపరిగా ఉండి ప్రతి అపాయము నుండి తన ప్రజలను ఆదుకుంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా నీతిమంతుడైన దేవుడు నీతిని ప్రేమించు దేవుడు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రకారం తన్ను నమ్ముకునే వారికి ఏ ఆపద సంభవింపకుండా ఆదుకుంటారు ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ప్రకారం ఆచరించు వారికి ఏ అపాయము సంభవింపదు కావున ఏ సయ్యను నమ్ముకుని ప్రతి విధమైన సమస్యల నుండి ప్రతి విధమైన అపాయముల నుండి తప్పించబడి ఏ సయ్యకు మహిమకరముగా జీవిద్దాము దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమేన్ ఆమేన్ Amen.